హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పందమ్స్ ఎసెన్షియల్స్. ఈరోజు మనం కామాక్షి దీపం గురించి తెలుసుకుందాము. ఈ దీపం ఎలా వెలిగించుకోవాలి, ఎప్పుడు వెలిగించుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. పూజ రూమ్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా పసుపుతో మనం పద్మం వేసుకోవాలి. పద్మం వేసుకొని దాని మధ్యలో పసుపు కుంకుమ వేయాలి. మనకు లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలగాలంటే ఇదొక మంచి మార్గం. ప్రతి ఇంట్లో కామాక్షి దీపం అనేది తప్పకుండా వెలిగించాలి. ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు కామాక్షి దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు నెలకొంటాయి. ప్రతిరోజు కాకపోయినా మంగళవారం రోజు, శుక్రవారం రోజు తప్పనిసరిగా వెలిగించాలి. చూస్తున్నారు కదండి, ఇలా పద్మం మధ్యలో పసుపు కుంకుమ వేసుకోవాలి. పద్మం మధ్యలో ఇలా ఒక ప్లేట్ పెట్టుకోవాలి. వెండిదనే కాదండి, ఇత్తడి దీపం, ఇత్తడి ప్లేట్ కూడా పెట్టుకోవచ్చు. స్టీల్ ప్లేట్ మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. కామాక్షి దీపం అంటే ఏం లేదండి, ఇలా ఇక్కడ చూస్తున్న విధంగా మధ్యలో లక్ష్మీదేవి ఉండి అటు ఇటు ఏనుగులు అమ్మవారిని అభిషేకిస్తున్నట్టు ఉంటాయి. ఇక్కడ ఈ దీపాన్ని గంధం కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలి. అయితే ఇక్కడ గంధము కుంకుమలతో అలంకరించాం కదండి, ఇప్పుడు మనందరికీ మళ్ళీ ఏం డౌట్ వస్తుందంటే ఏ నూనె వేయాలి, ఎన్ని వత్తులు వేయాలి, ఎక్కడ పెట్టాలనే డౌట్లు అందరికీ వస్తాయి, అది కామన్. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఆవు నెయ్యి వేసుకోవచ్చు, నువ్వుల నూనె వేయచ్చు, కొబ్బరి నూనె వేయచ్చు. నేనైతే ఆవు నెయ్యి వేస్తున్నాను. ఇక్కడ ఇలా రెండు వత్తుల్ని తీసుకొని ఒక వత్తిగా చేసి కామాక్షి దీపంలో వేయాలి. తామర వత్తులు అయితే చాలా మంచిది. ప్రస్తుతానికి నా దగ్గర తామర వత్తులు లేవు కాబట్టి నేను మామూలు వత్తులే వేసి మీకు చూపిస్తున్నాను. మీ దగ్గర తామర వత్తులు ఉంటే తప్పకుండా వాటినే యూజ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏ దీపం వెలిగించినా ఫస్ట్ వత్తిని అలా స్ట్రెయిట్గా చేయాలి. ఇలా ముందుకంటే నూనంతా కారుతుంది, కారి మొత్తం జిడ్డు జిడ్డుగా అవుతుంది. ఇలా స్ట్రెయిట్గా వేస్తే చాలా నీట్గా ఉంటుంది, ఒక్క నూనె డ్రాప్ కూడా అసలు పడదు కింద. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను అగరబత్తితో దీపాన్ని వెలిగిస్తున్నాను. ఎప్పుడైనా ఏ దీపాన్నైనా మనం డైరెక్ట్గా అగ్గిపెట్టెతో ఎప్పుడు వెలిగించకూడదు. ఏకహారతితోనైనా లేకపోతే ఇలా అగరబత్తితోనైనా వెలిగించాలి. ఇలా దీపం వెలిగించాక మనము దీపానికి అమ్మవారి రూపంగానే మనం పూజిస్తున్నాంగా ఈ దీపాన్ని. ఇప్పుడు ఈ దీపానికి మనం పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు, పూలు అన్నీ వేసి అలంకరించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇక్కడ లక్ష్మీదేవి చిత్రపటం ముందు కామాక్షి దీపం వెలిగించాలి. అయితే ఈ దీపాన్ని మనము ఉత్తరానికి కానీ తూర్పుకు కానీ ఫేస్ అమ్మవారి ఫేస్ ఉండేటట్టు చూసుకొని వెలిగించాలి. నేను ఇప్పుడు మా పూజ రూమ్లోనే వెలిగించాను కాబట్టి మాకు వెనకాలే లక్ష్మీదేవి ఫోటో ఉంది, అందుకే నేను ఇక్కడ వెలిగించాను. ఇలా దీపం వెలిగించాక అమ్మవారికి తప్పకుండా మనం తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలాన్ని సమర్పించడం వల్ల మనకు అష్టైశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. ఇది మా పూజ రూమ్ అండి, అదిగో చూడండి అక్కడ వెనకాల లక్ష్మీదేవి ఫోటో ఉంది కాబట్టి నేను ఇక్కడ వెలిగించుకున్నాను. అయితే ఈ కామాక్షి దీపం వెలిగించడం వల్ల మనకు ఆర్థిక బాధలు తొలగుతాయి, ఆరోగ్య సమస్యలు తొలగుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో సాయంత్రం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.